నమస్తే. దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమం కరెంట్ అఫైర్స్ కి స్వాగతం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దాదాపు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ తరుణంలో భారత్ అంతర్జాతీయ సంబంధాల వైపు ప్రత్యేక దృష్టి సారించిందనే చెప్పుకోవాలి. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఆ తొలి నుంచి కూడా విదేశీ సంబంధాలపై, విదేశీ గడ్డ మీద భారత ఖ్యాతిని నిమింపు చేయడానికి అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజా పరిణామాలైనటువంటి భారత్ చైనా సంబంధాల విషయంలో ఒక పురోగతి సాధించామని చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణగా ఇటీవల చైనా భారత ఇద్దరు ప్రధానమంత్రుల మధ్య జరిగినటువంటి సంభాషణలే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు భారత్ ఎటువంటి విదేశీ సంబంధాలను కోరుకుంటోంది, భారత్ యొక్క దౌత్య సంబంధాల ఆలోచన అవగాహన ఏ విధంగా ఉంది అనే దాని మీద ఈనాటి చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈనాటి చర్చా కార్యక్రమంలో డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రొఫెసర్ ఎంవి నరసింహ శర్మ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్ నగేష్ కుమార్ గారు, ఆయన మనకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు, ఇస్ అ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. సో ముందుగా మనం దుగ్గరాజు శ్రీనివాస్ గారితో రీసెంట్గా జరిగినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అండ్ చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ల చర్చలు పురోగతి వీటి మీద చర్చిద్దాం. నమస్తే దుగ్గరాజు శ్రీనివాస్ గారు. నమస్తే నరసింహ శర్మ గారు. సరే శ్రీనివాస్ గారు, గత కొన్ని రోజులు చూస్తున్నాం, సరే ప్రతిపక్షాలు ఎలాగూ వాళ్ళు సెటైర్లో కామెంట్స్ చేస్తూనే ఉంటారు, ఎక్కువ భాగం ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటనలను గడుపుతున్నారు, కానీ ఒక స్ట్రాటజికల్గా భారతదేశం అనేటప్పటికీ శాంతికామక దేశంగా, మరీ ముఖ్యంగా గతంలో కూడా అలీనోద్యమం లాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని లీడ్ చేసినటువంటి దేశంగా, అందుకంటే ముందు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, సో ఎటువంటి కార్యాచరణతోటి, ఎటువంటి దౌత్య విధానాలతోటి మనం వెళ్తున్నాం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి చైనా భారత టాక్స్ని, ఈ సంభాషణని ఎలా చూడొచ్చు మనం? ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి మంచి గుర్తింపు ఉందండి. అయితే అంతర్జాతీయ వేదికల మీద భారత్కి లభించాల్సినటువంటి గుర్తింపు రాలేదేమో గత అనేక సంవత్సరాలుగా. సో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, అంటే ఒకవైపు గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత, ఇక దేశాల మధ్య పోరాటం మొదలైన తర్వాత, సో అంతర్జాతీయ వేదికల మీద భారతదేశానికి ఒక స్థాయి తెస్తే తప్పించి, ఒక గుర్తింపు తెస్తే తప్పించి, మనం ముందుకు అడుగు వేయలేము అనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ చేసినట్టుగా కనిపిస్తుంది. రెండోది ఏమిటంటే, ఒకప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎదుర్కొన్నటువంటి అంతర్జాతీయ వ్యతిరేకత, అమెరికా నుంచి కానీ బ్రిటన్ నుంచి కానీ, దాన్ని కూడా క్రమంగా ఆపుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు ఎవరు ఆయన్ని మేము పిలవము లేదా ఇది చేయలేము అలాంటి పరిస్థితి ఇచ్చాడు. ఒకటి వ్యక్తిగతంగా తను ముందుకు వెళ్ళడం, తన మీద ఉన్నటువంటి ఇమేజ్ చెరిపేసుకోవడం, రెండోది దేశానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టను ముందుకు తీసుకువెళ్ళడం. దీనికోసమే ఆయన అన్ని దేశాలు పర్యటిస్తున్నాడు, అందరూ ప్రధానులు లేదా అధ్యక్షులతో దేశ అధ్యక్షులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ దీని మీద ప్రతిపక్షాల నుంచి ఏదో ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటున్నాడు అనేటువంటి విమర్శ ఉన్నప్పటికీ, మరి తప్పనిసరి పరిస్థితి అండి. సో 21వ శతాబ్దం భారతదేశాన్ని అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ మాత్రం చర్చలు లేదా తరచుగా విదేశాలకు వెళ్ళటం అనేటువంటిది అవసరమైనటువంటి పరిస్థితి. సరే నరసింహ శర్మ గారు, ఈరోజు రాజకీయ పరంగా సరే అంతర్జాతీయ సంబంధాలు ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నాయో, వాణిజ్య పరంగా కూడా, సో కేవలం ఒక దేశం స్వయం సమృద్ధి సాధించాలి అంటే అక్కడ ఉన్నటువంటి మానవ వనరులే కాదు, అక్కడ వస్తు ఉత్పత్తి మీద, విదేశీ మారక ద్రవ్యం మీద కూడా ఈరోజు చాలా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి, అంటే దేన్ని మనం తక్కువ అంచనా వేయలేం. ఇటువంటి ఈ పరిస్థితుల్లో భారత్ చైనా కావచ్చు, లేకుంటే విదేశీ సంస్థల నుంచి కావచ్చు, మనకు అందుతున్న సహాయాలు కావచ్చు, లేకుంటే రుణాలు కావచ్చు, వీటినన్నింటినీ ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే, ప్రస్తుతం ఈ డెవలప్మెంట్స్ని ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా 21వ శతాబ్దం వైపు మనం అడుగుస్తున్న ఈ తరుణంలో మన వాణిజ్య సంబంధాలు విదేశాలతో ఎలా ఉండబోతున్నాయి, వాటిలో ఏదైనా ప్రగతి ఉందంటారా? ఏ దేశం అయినా సరే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేటట్టయితే ఆ దేశం యొక్క పారిశ్రామిక రంగం బాగా పెరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకు తెలుసు భారతదేశంలో మొట్టమొదటి నుంచి కూడా మనకి పెట్టుబడి అనేటటువంటిది చాలా తక్కువగా ఉన్నది. ఎందుకంటే మనం వ్యవసాయ దేశం అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం కాబట్టి మన దేశంలో పెట్టుబడి వ్యవస్థ చాలా తక్కువగా, విదేశాలతో కనుక పోల్చుకు చూసుకున్నట్టయితే మనకు చాలా తక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిని పెంచి మన ఇండస్ట్రీని కనుక పెంచాలి అనేటట్టయితే మనకి విదేశీయ సహాయం అనేటటువంటిది చాలా ముఖ్యం.
అయితే ఇంతకు ముందర మనం విదేశీయ సహాయాలు ఏ విధంగా తీసుకున్నామంటే రుణ రూపంలో మనం విదేశీయ నుంచి మన ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని ఆ విధంగా మన పారిశ్రామిక అభివృద్ధి చేయాలి అనేటటువంటిది మనం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోవటం జరిగింది. అయితే ఎప్పుడైతే రుణము అన్నామో ఆ రుణం మూలంగా మనం తిరిగి చెల్లించవలసినటువంటి ప్రిన్సిపల్తో కాకుండా దాంతోపాటుగా వడ్డీలని మనం ప్రతి సంవత్సరం మన దేశం నుంచి బోలెడంత రూపంలో ఇతర దేశాలకు తరలించాల్సినటువంటి అవసరం వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థని మన ఒక రకంగా మార్చుకోవటం జరిగింది. ఏంటంటే రుణాలు కాకుండా పెట్టుబడుల రూపంలో కనుక మనం కనుక తెచ్చుకున్నట్లయితే అభివృద్ధి త్వరగా సాధించవచ్చు. అదే కాకుండా మన దేశం నుంచి వెళ్ళవలసినటువంటి డబ్బులు కూడా తక్కువగా వెళ్ళి మన దేశం అభివృద్ధికి ఉపయోగపడతాయి అనేటటువంటి ఉద్దేశంతో మనం పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. ఈ పెట్టుబడులను ఆకర్షించడం జరిగినటువంటి నేపథ్యంలో మన విదేశీయాల యొక్క మనం వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి వాళ్ళు మనకి వాళ్ళతో సత్సంబంధాలు ఉండవలసినటువంటి అవసరంతో ఇంతవరకు మనం నెగ్లెక్ట్ చేసినటువంటి ఇతర దేశాలకు మనకి ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలన్నీ నెగ్లెక్ట్ చేసినటువంటి విధానంలో ప్రస్తుత ప్రభుత్వం వాటిని అభివృద్ధి మొదట గనక చేసినట్లయితే పెట్టుబడుల రూపంలో మన దేశానికి రావాల్సినటువంటి నిధులు చాలా ఎక్కువగా వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఆర్థిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం అనేటటువంటిది మనకు జరుగుతూ. కానీ ఇక్కడ ఇంకొక కాన్ఫ్లిక్ట్ కూడా వస్తుందండి. మేక్ ఇన్ ఇండియా అనేది ఒక బృహత్తరమైన కార్యాచరణ. ఇక్కడ మనకి వస్తు ఉత్పాదన పెరగాలి. కానీ అదే సమయంలో కొన్ని వామపక్షాలు కావచ్చు, మరికొంతమంది మేధావులు కావచ్చు, ఈ పెట్టుబడిదారీ విధానం వల్ల భారత్ నష్టపోతోంది అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా సరే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందటం దేశంలోనో లేకపోతే దేశంలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే ఆ అభివృద్ధి వెళ్తుంది అనుకోవటం మనం పొరపాటు అండి. మనం కనుక గత కొద్ది సంవత్సరాలుగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఇండివిజువల్ కుటుంబ వ్యవస్థలో ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి విషయాలు కనుక మనకు చూసుకున్నట్టయితే ఈ మార్పు ఎప్పుడైతే వస్తుందో ఇండస్ట్రీలో ఈ మార్పు ఎప్పుడైతే వస్తుందో పెట్టుబడులు ఎక్కువ ఎప్పుడైతే అవుతున్నాయో ఆర్థికంగా కూడా కుటుంబాలు కూడా పుంజుకుంటున్నాయి. కాబట్టి ఆర్థికంగా కనుక దేశం అభివృద్ధి చెందితే కొన్ని కుటుంబాలకే కాకుండా ప్రతి ఒక్కరికి అవి పంచిపెట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థతో పాటుగా దీన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అని మనం కొత్తగా మనం మొదలుపెట్టాం. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ప్రజలని వాటిల్లో చేర్చి అందరూ కలిపి దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా పెట్టుబడి, దాంతోపాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ మౌలిక సదుపాయాల్లోనూ ఉత్పత్తి రంగంలోనూ ఈ రెండిట్లో విదేశాల నుంచి కనుక మనం పెట్టుబడులను కనుక తెచ్చుకోగలిగినట్టయితే ఆ పెట్టుబడుల మూలంగా దేశ అభివృద్ధితో పాటుగా ప్రజలందరి అభివృద్ధి కూడా ఉంటుంది అనేటటువంటిది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. సరే శ్రీనివాస్ గారు, ఒక పక్క అభివృద్ధి ఒక అంటే రాజకీయ పరంగా చూసుకుంటే గతంలో మనం సోవియట్ యూనియన్కి చాలా దగ్గరగా ఉంటున్నాం. అప్పుడు నథింగ్ బట్ అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా కొంత వాళ్ళు సోవియట్ యూనియన్తో ఉండడానికి సహించలేకపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మొత్తం సోవియట్ పతనం తర్వాత అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా భారత్ వెళ్తోంది. సో అమెరికా పతనంలోకి వెళ్ళిపోతున్నాం అని విమర్శించే వాళ్ళు లేకపోలేదు. కానీ ఈ తరుణంలో భారత్ చైనాల మధ్య జరుగుతున్నటువంటి ఈ చర్చలకేమైనా ప్రాధాన్యత ఉందంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ 21వ శతాబ్దం లేదా ముందు రాబోయేది మాత్రం ఆసేఖండ ఉందేనండి. అంటే ఇంతవరకు కూడా అట్లాంటిక్ మహాసముద్రం చుట్టూ కూడా కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి లేదా ఇది సంపద అంతా కూడా నెమ్మదిగా హిమాలయ ప్రాంతాలకు రాక తప్పదండి. సో హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశాలు రెండు, చైనాను భారత్. కాబట్టి ఈ రెండింటి దేశాల మధ్యలో దాదాపుగా ప్రపంచ సంపదలో 50% మనం సృష్టించగలమనేటువంటి ధైర్యంలో రెండు ఇద్దరు నాయకులు ఉన్నారు. కాబట్టి మొత్తం అంతర్జాతీయ వాణిజ్యం కానివ్వండి, అంతర్జాతీయ నాయకత్వం కానివ్వండి, ఐరోప్ అమెరికా ఖండాల నుంచి యూరోప్ నుంచి నెమ్మదిగా ఆసియాకు రాక తప్పట్లేదు, వస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఇద్దరు శక్తివంతమైనటువంటి నాయకులు, చైనాలోనూ అత్యంత శక్తివంతమైన నాయకుడు తయారయ్యాడు. సో అది శాశ్వత నాయకత్వం, ఆయనకు ఉన్నటువంటి ఒక రకమైన లాభం ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి 5 ఏళ్ళకి తప్పదు మార్పు. అయినా సరే ఒక దిశ కనుక ఏర్పాటు చేయగలిగితే, అంటే నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే విధానం అవుతుంది. లేకపోయినా సరే ఒక విధాన రూపకల్పన జరిగింది. సో ఏషియా ఆసియా ఖండ దేశాల ద్వారా మన నాయకత్వం ముందుకు తీసుకెళ్దామనేటువంటిది. అమెరికా అయితే ఈ 2 రోజులు 3 రోజులు పర్యటన కూడా చాలా ప్రత్యేకంగా జరిగిందండి. రైట్.
సో ఇదే అంశం మీద మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నగేష్ కుమార్ గారు. నమస్తే నగేష్ కుమార్ గారు. నమస్తే అండి. నగేష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. భారత్ అంతర్జాతీయ సంబంధాలనే ఈ నేపథ్యంలో రీసెంట్ గా ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షులు జిన్పింగ్ ల మధ్య జరిగినటువంటి సంభాషణలు ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థకు వాణిజ్యానికి ఎంతవరకు దోహదపడుతుంది, అమెరికాతో చైనా కొంత దూరం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారత్ చైనాల సంబంధాలు ఎటువంటి ప్రభావం చూపగలుగుతాయి, మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది చాలా ప్రాముఖ్యమైన వుహాన్కి వెళ్ళిన ప్రధానమంత్రి వెళ్ళిన టూరు చాలా ఒక ఇండియా చైనా రిలేషన్షిప్స్ లోని ఒక గేమ్ చేంజింగ్ ఒక స్టెప్ అనమాట. ఇది ఎందుకు అంటున్నానంటే మీరు చెప్పినట్టుగాను యుఎస్ ఏంటంటే చైనా మీద ప్రెషర్ తీసుకొస్తుంది ట్రేడింగ్ బ్యాలెన్స్ సెటరైజ్ చేయడానికి. అని చాలా సీరియస్ ట్రేడింగ్ బ్యాలెన్స్ ఉంది. చైనీస్ గుడ్స్ మొత్తం యుఎస్ మార్కెట్ ని ఫ్లడ్ చేసేస్తున్నాయి. ఏ మార్కెట్ లో చూసినా కూడా ఎలక్ట్రానిక్ దగ్గర నుంచి ఆటోమొబైల్స్ దగ్గర నుంచి చిన్న చిన్న డాలర్ స్టోర్ దగ్గర నుంచి అంత యుఎస్ మార్కెట్ ఫ్లడ్ అయిపోతున్నాను. ఇప్పుడు ట్రంప్ ఒక స్టాండ్ తీసుకున్నాడు ఈ ఇంబ్యాలెన్స్ ని చేంజ్ చేయాలండి. సో దీనివల్ల చైనాకి నష్టం జరుగుతుంది. అయితే చైనా వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నది బిగ్ మార్కెట్. బిగ్ మార్కెట్ అంటే ఇండియా, ఇండియా పాపులేషన్ కానీ ఇండియా పర్చేసింగ్ పవర్ కానీ. సో ఇప్పుడు ఏంటంటే ఇండియాకి జరుగుతున్నాయంటే ఇండియా నుంచి చైనాకి ఇంబ్యాలెన్స్ జరుగుతున్నారు. ఈ ఇంబ్యాలెన్స్ ఎట్లా జరుగుతుందంటే చైనీస్ మార్కెట్స్ అంతా ఇండియాలో బ్లడ్ అవుతున్నాయి. ఏ మార్కెట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఎలక్ట్రానిక్ గుడ్స్. ఎలక్ట్రానిక్ గుడ్స్ లో ప్రతి మూడో ఫోన్ మీరు చూస్తే సెల్ ఫోన్ చూస్తే చైనా నుంచి వచ్చింది. ఇండియా దగ్గర నుంచి చైనా తీసుకునే ఏమున్నాయి సాఫ్ట్వేర్ తీసుకునే పరిస్థితి ఉంది కానీ చైనా తీసుకోవటం లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు షీ జిన్పింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన దాంట్లోని ఇది నేను అనుకుంటాను ఒక ముఖ్యమైన అంశం అయి ఉండాలనేది. పూర్తి వివరాలు డీటెయిల్స్ లోకి రాలేదు కానీ డెఫినెట్ గా ఈ ట్రేడింగ్ బ్యాలెన్స్ సెటరైజ్ చేయడం అనేది ఒక ప్రధానమైన అంశం అయి ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షాలు కొన్ని అంశాలు లేవచేస్తున్నారు. దీంట్లో మీరు డోక్లాం గురించి మాట్లాడేదా అనేది అది కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు డోక్లాం అనేది ఒక షీ జిన్పింగ్ ప్రధానమంత్రి మాట్లాడుకునే విషయం కాదు. అక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ చైనాకి మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. కానీ దీంట్లో జరిగింది ఏంటంటే షీ జిన్పింగ్ ను నరేంద్ర మోదీ ఏమి డిసైడ్ చేసుకున్నామంటే మేము స్ట్రాటజిక్ గైడెన్స్ ఇస్తాం, వ్యూహాత్మక గైడెన్స్ ఇస్తాం ఈ బార్డర్ ఇష్యూ ఎట్లా సెటిల్ చేయాలండి. ఇండియా చైనాకి బార్డర్ ఇష్యూస్ కొత్త కాదు, గత 70 ఏళ్ళుగా జరుగుతున్నాయి. నగేష్ గారు ఇక్కడ కేవలం డోక్లాం ఒక అంత విషయమే కాదు, అటు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కు సంబంధించి కూడా భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా మన దేశ సరిహద్దులు వెంబడి చైనా దురాక్రమణకు పాల్పడుతోందంటూ అనేక వార్తలు చూస్తూ వస్తున్నాం. అంటే ఒక దేశాధ్యక్షుడు దేశ ప్రధానమంత్రి స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం లేదంటారా? ఇది అయ్యో అక్కడ మనకి కంఫర్ట్ మునిగిపోయి అనే అవసరం లేదు. ఒక మెకానిజం సెటప్ చేయాలి. ఇదో చైనా బార్డర్ డిస్ప్యూట్ మెకానిజం. ఈ ప్రతిదానికి ఏంటంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే చైనీస్ ప్రైమ్ మినిస్టర్ కానీ చైనీస్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయితే ఇష్యూస్ ఎస్కలేట్ అవుతాయి. అంటే మన ఇండియా ఒక మంచి స్టాండ్ తీసుకుందండి. ప్రతి డిఫరెన్స్ ప్రతి విభేదం ఒక డిస్ప్యూట్ కింద మారే అవసరం లేదు. డిఫరెన్స్ మనం రిజాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఎకనామిక్ ఇష్యూస్ ఉంటారు మనకి దీంట్లో బ్రేక్ ఉన్నట్టు ఎక్కడ కనిపిస్తున్నారంటే రెండు విషయాలు. ఒకటేమో ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా కూడా భాగస్వామ్యం అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ రీబిల్డ్ చేయడానికి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్నది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రెండు తాలిబాన్ పాకిస్తాన్ తాలిబాన్ ఉంది ఒక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ ఇద్దరు చర్చలు జరుపుకోవడానికి చైనా ఇండియా పాకిస్తాన్ కలిసి మాట్లాడతారే అనేది డిసైడ్ చేశారు. ఇందులో రష్యా కూడా వస్తుంది. ఇదైతే పాకిస్తాన్కి ఇష్టం లేదు.
రెండో విషయం ఒక చిన్న విషయం, ఇంకోటి చిన్న విషయం కాదు, బార్డర్ రోడ్స్ ఇనిషియేటివ్ చైనాది. ఇండియా అంటే బార్డర్ రోడ్స్ ఇనిషియేటివ్ కి సుముఖంగా లేదు, ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ కాశ్మీర్ లోంచి పాస్ అవుతున్నది అనేది. అక్కడ మాత్రం బ్రేక్ త్రూ జరగలేదు, అది ఇండియాకి మంచిది అనుకుంటాను నేను. రైట్ సరే, ఓవరాల్ గా ఇండియా స్టాండ్ తీసుకుంది ఏంటంటే కాశ్మీర్ ఈజ్ అ సావరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో దానికి చైనా కానీ పాకిస్తాన్ కానీ అక్కడ రోడ్డు లేదా హక్కు లేదని ఇండియా కరెక్ట్ స్టాండ్ తీసుకుంది. ఓవరాల్ గా ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి చర్చలు అది ఇండియన్ కి అంటే భారత ఆర్థిక వ్యవస్థ కానీ లేకుంటే భారత రాజకీయ వ్యవస్థ కానీ ఉపయోగకరం అంటారా, లేకుంటే కేవలం ప్రపంచ దృష్టిని మరల్చడానికి చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకి అనుకూలంగా ప్రపంచ దృష్టిని మరల్చడానికి చేస్తున్నటువంటి సంఘటనగా చూడాలంటారా? ప్రపంచంలో చాలా మార్పులు జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఇప్పుడు నిన్న మొన్న నార్త్ కొరియా సౌత్ కొరియా ఇద్దరు ప్రెసిడెంట్స్ కలిశారు, వాళ్ళు కలిసినప్పుడు ఇండియా చైనా ఎందుకు కలవలేదు? దాని తర్వాత ఏషియా ఇస్ ఎమర్జింగ్ యాజ్ ది బిగ్గెస్ట్ పవర్. సో అలాంటి పరిస్థితుల్లో ఇండియా చైనా రోజు బాగా రోజు ఒక తగాదా పెట్టుకుని ఒక స్టాండ్ ఆఫ్ చేసే బదులు ఇండియా చైనా కలిస్తే, ఇప్పుడు దిస్ ఇస్ 21st century, ఇస్ ది ఏజ్ ఆఫ్ ఏషియా రైట్, నాట్ ఆఫ్ ది వెస్ట్ పవర్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా చైనా కలిస్తే వెస్టర్న్ పవర్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ ట్రంప్ చూస్తుంటే ఆయన ప్రతి దేశం మీద ఏదో ఒక ఆన్సర్ పెడుతున్నారు. సో ఇండియా ఏషియన్ పవర్ షుడ్ బి ఏబుల్ టు ఫాలో ది పాత్ యాజ్ పర్ ఎకనామిక్ ఎజెండా ఆఫ్ ది వరల్డ్ ఇస్ కన్సర్న్. ఇండియా చైనా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ నరేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క వాల్యుబుల్ ఒపీనియన్ మీకు షేర్ చేసుకున్న మాతో కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరసింహస్వామి గారు తను చెప్పినట్టుగా, నరేష్ కుమార్ గారు చెప్తున్నట్టుగా కూడా భవిష్యత్ అనేది చాలా ఆశాజనకంగా ఉంది, ముఖ్యంగా రాజకీయ ఆర్థిక సంబంధాల విషయంలో ప్రపంచం దృష్టి మనం ఆకర్షిస్తున్నాను. అంటే ఒకప్పుడు అమెరికా విధానం తీసుకుంటే ఒక భారీ స్థాయిలో ఆయుధ ఎగుమతిదారుగా మాత్రమే ప్రపంచానికి పరిచయం. సో లాస్ట్ టైం మన డివిజన్ డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాం, ఆయుధాల ఎగుమతి తప్పితే వాళ్ళకి వస్తు ఉత్పాదక సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పాను. అంటే ఇప్పుడు చైనా మార్కెట్ని అంటే అమెరికన్లు తిరస్కరించడం కూడా భారత్ చైనాల మధ్య కొంత అవినాభావ సంబంధం ఏర్పడడానికి కారణమైందని భావించవచ్చా? తప్పకుండా అండి, ఎందుకంటే అమెరికన్ మార్కెట్ కంప్లీట్గా చైనా మీద ఆధారపడి ఉంది, చైనా కూడా అమెరికా మీద ఆధారపడి ఉంది. వాళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి కన్జ్యూమర్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అమెరికాకి మాత్రమే ఎక్స్పోర్ట్ చేసి అక్కడ వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటటువంటిది, ఆర్థికంగా ఆ విధంగా అభివృద్ధి చెందాలని చైనా వ్యూహాత్మకంగా ఇంతవరకు చేయటం జరిగింది. ఎప్పుడైతే అమెరికన్ పాలసీలో మార్పులు ఎప్పుడైతే వచ్చాయో దాని ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే కొత్త మార్కెట్లను వెతుక్కోవటం. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కొత్త మార్కెట్లను వెతుక్కోవటం అనేటటువంటిది వాళ్ళకి అవసరమైంది. ఈ కొత్త మార్కెట్లు ఏవి ఉన్నాయి, ఎక్కడైతే కన్జ్యూమర్ గూడ్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ రకమైనటువంటి మార్కెట్ని వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ మార్కెట్లో వాళ్ళకి కనిపించినటువంటిది భారతదేశం ఒకటి. అయితే భారతదేశం యొక్క పాలసీ ఇతర దేశాల నుంచి వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవటం కాదు, భారతదేశంలోనే ఉత్పత్తి చేయాలి, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్తో భారతదేశం ముందరకు వెళ్తోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో చైనా వాళ్ళు ఇక్కడికి వచ్చి వారి యొక్క పెట్టుబడులను పెట్టి ఆ విధంగా భారతదేశం అభివృద్ధితో పాటు వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం కల్పించాలి అనేటటువంటిది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారక ద్రవ్యం కలిగిన దేశంగా చైనా ఉంటుంది, ముఖ్యంగా అమెరికన్ బ్యాంకింగ్ రంగం మొత్తం చైనా గుప్పెట్లోకి వెళ్ళిపోతోంది అనే ఒక భయం కూడా అమెరికా చైనాకు దూరంగా జరగడానికి కారణం అనే విమర్శలు ఉన్నాయి. ఖచ్చితంగా అండి, అది 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 అప్పుడు జరుగుతున్నటువంటి విషయం అదే. కాబట్టి అమెరికా వాళ్ళు ఉన్నటువంటిది ఏంటంటే స్వతంత్రంగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో పాటుగా ఇతర దేశాల వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రభావం, అమెరికా మీద ఉన్నటువంటి ప్రభావాన్ని తగ్గించాలి అనేటటువంటిది కూడా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నటువంటిది ఏంటంటే ఎంతసేపు ఇతర దేశాలని తొలగించాలి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో నుంచి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ పాలసీని మార్చుకోవటం జరిగింది. ఎప్పుడైతే ఆ విధంగా మార్పు వచ్చిందో అది ఇతర దేశాలు ఆ చైనాతో ఉన్నటువంటి ఇతర దేశాల ఉన్నటువంటి సంబంధాల మీద కూడా సరైనటువంటి ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా భారతదేశం మీద కూడా ఆ రకమైనటువంటి ప్రభావం చూపించడానికి అవకాశం ఏర్పడింది. శ్రీనివాస్ గారు, ఒక పక్క వస్తు ఉత్పాదక రంగం
మేక్ ఇన్ ఇండియా వీటన్నిటితో కూడా విదేశీ సంబంధాల మీద మనం ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, కానీ ఒక్క కంటే మనం విదేశాలను కూడా కనిపెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నగేష్ కుమార్ గారు చెప్పారు రెండు కొరియా దేశాలు కూడా సన్నిహితంగా రావడం అనేది ఏషియన్ కంట్రీస్ లో ముఖ్యంగా ఈ ఏషియన్ కాంటినెంట్ లో ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇది గత కొన్ని నెలలుగా మనం చూసాం అటు అణుయుద్ధానికి దారితీస్తుంది అన్నటువంటి ఒక ఉత్కంఠ నడుమ వీళ్ళిద్దరూ కలవడం అనేది ఒక శుభ పరిణామం. కానీ ఈ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లేకపోతే మరొక విషయంలో కూడా పాకిస్తాన్ కలిసి రాకపోవడం, చైనా అటు పాకిస్తాన్కి చాలా దగ్గరగా ఉంటూ ఇప్పుడు మళ్ళీ భారత్ వైపు చూడడం, దీన్ని ఒక వ్యూహాత్మకంగా మనం కనిపెట్టాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? చైనా పాకిస్తాన్ సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయండి. సో చైనా పాకిస్తాన్ని పూర్తిగా వదిలేసి భారత్ వైపు వస్తుంది అనేటువంటిది నమ్మడం ప్రస్తుతానికి మాత్రం కష్టమే. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ముందుకు రావచ్చేమో, ముందుకు వెళ్ళొచ్చేమో, కానీ బట్ రాజకీయ పరమైనటువంటి సరిహద్దు పరంగా మాత్రం చైనా పాకిస్తాన్ వదులుకోరండి, వదులుకుండేటటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అన్ని దేశాలు కూడా బఫర్ దేశంగా చూస్తున్నాయండి, స్ట్రాటజిక్గా ఒక కీలకమైన ప్రదేశంలో ఉంది కాబట్టి. సో రష్యా కూడా చైనా పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నటువంటి విషయం కనిపిస్తోంది. రష్యా మనకు దూరంగా జరిగిందండి, నిజానికి 71లో మనం బంగ్లాదేశ్ వారప్పుడు రష్యాకు సోవియట్ యూనియన్ మనకు ఎంత సహకారం అందించిందో అటువంటి సహకారం ఇప్పుడు కనిపించట్లేదు. సో ఒక రకంగా మనం ఏదో అమెరికన్ ప్రభావంలోకి వెళ్తున్నాము అనేటువంటి ఆలోచన రష్యా కలగటం ఒకటి, రష్యాకి అమెరికాకి మధ్య తలెత్తినటువంటి విభేదాలు కారణంగా. సో కాబట్టి పాకిస్తాన్ సెంట్రిక్గానే మన పాలసీస్ ముందుకు వెళ్తాయండి, ఎందుకంటే పాకిస్తాన్తో వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాటజిక్గా ఉన్నటువంటిది ఆ గుదార్ ఎయిర్పోర్ట్ నౌకాశ్రయం డెవలప్మెంట్ కానీ, ఓబీఓఆర్ డెవలప్మెంట్ కానీ, సో ఇవన్నీ పాకిస్తాన్ సెంట్రిక్గానే జరుగుతున్నాయి. అయినా పాకిస్తాన్ని కాదని భారతదేశంతో కనుక సంబంధాలు సత్సంబంధాలు పెట్టుకోవాలి అని చైనా కనుక భావిస్తే తప్పనిసరిగా చైనా విధానంలో మార్పు వచ్చినట్టండి. అంటే ఇది ఒకటే కాకుండా అటు శ్రీలంకలో కూడా నౌకాశ్రయ నిర్మాణాలు వాటి అభివృద్ధిని చైనా టేకప్ చేయడం, అంటే స్ట్రాటజికల్గా రెండు అన్ని వైపుల నుంచి మనకున్నటువంటి మూడు వైపుల నుంచి కూడా అటు భూటాన్, ఇటు బ్లాండ్ వైపు నుంచి, అటు సీ వైపు నుంచి కూడా భారత్ని దిగ్బంధనం చేసే విధంగా ఉంటుంది అనే ఒక విమర్శలు ఉన్నాయి. చైనా విస్తరణవాదంలో ఉందండి, అందులో సందేహం లేదు. అంటే చైనాకు ఉన్నటువంటి ఒక జియోగ్రాఫికల్గా భౌగోళికంగా ఉన్న సమస్య ఏమిటంటే హిందూ మహాసముద్రంతో వాళ్ళకి సరైనటువంటి ఇది ప్రవేశ మార్గం లేదండి. కాబట్టి ఇంతకుముందు అట్లాంటిక్ మీద వాళ్ళకి ఏ విధంగా అయితే పట్టు ఉన్నదో ఇక్కడ హిందూ మహాసముద్రం మీద పట్టు కావాలి ఎవరికైనా అన్ని దేశాలకి. కాబట్టి హిందూ మహాసముద్రం మీద పట్టు కోసం వరుసగా పేల్ ఆఫ్ హార్బర్స్ తీసుకుంటూ వస్తున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా ఆ రకమైనటువంటి మార్పులు రావడం జరిగిందండి. ఎందుకంటే ఎప్పుడైతే అమెరికన్ మార్కెట్ పోయిందో ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగాను ఏషియన్ మార్కెట్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏషియన్ మార్కెట్లో అతిపెద్ద మార్కెట్ భారతదేశం అయినప్పటికీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కొంతైనా ఉంది, మనం ఉత్పత్తి చేయటం అనేటటువంటి ఉంది. పాకిస్తాన్కి వచ్చేటప్పటికీ అసలు ఉత్పత్తి అనేటటువంటి రంగమే చాలా తక్కువ, అక్కడ మార్కెట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో చైనా పొలిటికల్ దీంతో పాటుగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఉద్దేశంతో కూడా ఈ మన ఏషియా ఖండంలో ఉన్నటువంటి తక్కిన దేశాలతో సత్సంబంధమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడానికి అక్కడ అభివృద్ధి చెంది వాళ్ళతో పాటుగా వాళ్ళ అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళు స్ట్రాటజిక్గా తయారవటం, భారత్లో ఇరకాటంలో పెట్టడం అనేటువంటి దాంతోనే అది స్టార్ట్ అయిందనేది అర్థమవుతుంది ప్రారంభంలో. అంటే మనసు మార్చుకొని ఉంటే చెప్పలేం, కానీ ప్రారంభంలో మాత్రం దీన్ని మొత్తం భారతదేశాన్ని చుట్టుముట్టాలనేటువంటి ఆలోచనతోనే చేశారండి. తర్వాత వచ్చిన అంతర్జాతీయ మార్పుల వల్ల ఇప్పుడేమన్నా భారత్తో అంత మనం ఘర్షణ వాతావరణం అక్కర్లేదు, వెనక్కు తగ్గుదాము అనేటువంటి ఆలోచన వచ్చి ఉండవచ్చేమో. కానీ ఇక్కడ మనకి సార్క్ దేశాలతోటి మనకున్నటువంటి సత్సంబంధాలు, సార్క్ తోటి ఉన్న మైత్రీబంధం అనేది ఇక్కడ మనకు అంతగా అప్పట్లో రాలేదు, దాన్ని కూడా బ్రేక్ చేయగలిగింది చైనా అనే ఒక విమర్శ కూడా. ఆర్థికంగా శక్తివంతం అవుతంతో చేయగలుగుతున్నారండి. ఇప్పుడు వాళ్ళు అందించినంత సహాయం భారతదేశం అందించగలిగే పరిస్థితులు లేదండి, ఏ దేశానికైనా, బంగ్లాదేశ్కైనా కానీ శ్రీలంకకైనా కానీ. సో అన్ని ఆసియా దేశాలు కూడా ఆర్థికంగా పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఆర్థికంగా గత 2 దశాబ్దాల్లో బాగా ఎదిగింది కాబట్టి చైనా, ఇప్పుడు చైనా పెట్టుబడులు పెట్టగలుగుతుంది, సాంకేతికంగా సహాయం అందించగలుగుతుంది. సో ఆ సహాయం మనం అందించేటువంటి పరిస్థితికి మనం ఎదిగితే తప్పించి చైనానే నమ్ముతున్నారు. చైనా నమ్మడంలో వాళ్ళు ఏదో ఇంకొక రకంగా భారత్కు వ్యతిరేకత అనుకోలేం, కానీ వాళ్ళ ఉపయోగాలు వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారండి. ఆ దేశమైనా వాళ్ళ ముందు వాళ్ళ కంట్రీ యొక్క సేఫ్ చూస్తారు, వాళ్ళ కంట్రీ యొక్క గ్రోత్ చూస్తారు. సో ఇటువంటి నేపథ్యంలో ఫైనల్ కంక్లూడ్ చేయండి, మనకి ఎటువంటి విధానం అనేది మనం అవలంబించాలి, భవిష్యత్తుకి ఎటువంటి విధానం మనకి విదేశాంగ విధానం మనకు దోహదపడుతుంది? ఇప్పుడు చైనాను న్యూట్రలైజ్ చేయడం అనేది అవసరం అండి భారతదేశం, ఆ ప్రయత్నం జరుగుతుంది. అంటే చైనాను కనుక న్యూట్రలైజ్ చేయగలిగితే మనం మన దగ్గర ఉన్నటువంటిది డిఫెన్స్ మీద పెడుతున్నటువంటి బడ్జెట్ తగ్గించుకోగలచ్చండి.
సో చైనా ద్వారా పాకిస్తాన్ని ప్రభావితం చేయాలని అనుకుంటున్నాం. అది జరుగుతుందా లేదా అనేటువంటిది ఇంకా కష్టం కానీ, సో ఆ రెండు దేశాలు సరిహద్దు దేశాల్లో కనుక ఘర్షణ వాతావరణం తగ్గించగలిగితే మన మిగతా విషయాల మీద ఆలోచన పెట్టగలుగుతామండి. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేటట్టయితే ఆర్థికంగా పెరగటమే, పెట్టుబడులు పెరగటమే కాకుండా శాంతియుతమైనటువంటి వాతావరణం కూడా దేశంలో కల్పించడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అందుకని మనకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో మనం సత్సంబంధాలు పెంచుకోవటం అనేటటువంటి ఉద్దేశంతో పాటుగా మన ప్రభుత్వం వెళ్తోంది. అది తప్పకుండా దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతైనా ఉపయోగపడుతుంది. కానీ శర్మ గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా రక్షణ రంగం మీద పెడుతున్నటువంటి భారీ పెట్టుబడులను సంక్షేమ రంగం వైపు కనుక మళ్లించగలిగితే, మౌలిక వసతుల కల్పన వైపు కనుక మళ్లించగలిగితే మనం అద్భుతమైన అభివృద్ధి సాధించవచ్చు. ఇప్పుడు మనం చూసాం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ విత్ ద బెస్ట్ పాలసీ అండ్ స్వచ్ఛ భారత్, ఈ రోజు మనం మేక్ ఇన్ ఇండియా. సో ఇటువంటివన్నీ అంటే సమీప భవిష్యత్తులో వాటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉందంటారా? ఎప్పుడైతే మనం శాంతియుతంగా ఇతర దేశాలతో ఉన్నామో వాటిని దాని మీద మిలిటరీ మీద మనం ఖర్చు ఎప్పుడైతే తగ్గించుకుంటున్నామో తప్పకుండా దాన్ని తక్కిన వాటికి అభివృద్ధి కార్యక్రమాలకి, మౌలిక వసతులు పెంచడానికి, సంక్షేమ కార్యక్రమాలకి తరలించడం అయితే జరుగుతుందో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది. భారతదేశం చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. కానీ కరెక్ట్గా ఇదే విషయంలో విదేశీ మార్కద్రవ్యం మీద మనం అంతగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. విదేశీ మార్కద్రవ్యం దగ్గర నానాటికి తరిగిపోతుంది. దానికి కారణం ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యం పడిపోవడమైన ఒక వాదన ఉంది. మనం విదేశీయ పెట్టుబడులను కనుక గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటుంటే మనకు విదేశీయ పెట్టుబడుల రూపంలో చాలా వస్తుంది. మన ఎక్స్పోర్ట్స్ తప్పకుండా తగ్గాయి, ఇంక్లూడింగ్ మన సర్వీస్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మునపటి పద్ధతిలో కనుక మనం చూసుకున్నట్టయితే మనకి తగ్గింది. కానీ పెట్టుబడి రూపంలో మనకు విదేశీయంగా విపరీతమైనటువంటి పెట్టుబడులు రావటం జరుగుతుంది. ఆ పెట్టుబడుల రూపంగా మనకి వచ్చేటటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో అంత పెద్ద మార్పు రావట్లేదు. అంత పెద్దగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రస్తుతానికి దేశానికి కనిపించట్లేదు. బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా మనం ఎక్స్పోర్ట్స్ అభివృద్ధి చెంది ప్రకారంగా మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదివే అందరూ ఒకటే కోరుకునేది, శాంతి కామక దేశం అనేటువంటి భారత్ అంతర్గత సమస్యలను కనుక పరిష్కరించుకోగలిగితే, ముఖ్యంగా ఈ రక్షణ రంగం అనేటటువంటి దాని మీద ఖర్చు తగ్గించుకోగలిగితే, మౌలిక రంగాలు అటువిధంగా దేశ సంక్షేమ పథకాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చని. థ్యాంక్ యూ సో మచ్ ప్రొఫెసర్ నరసింహ శర్మ గారు, అలాగే దుగ్గిరా శ్రీనివాస్ గారు, అలాగే ఫోన్ లైన్లో మనకు అందుబాటులోకి వచ్చినటువంటి నగేష్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.